నిర్జన భాగం సామెతల గ్రంథం 14:11. చెడ్డవారు మంచివారు ఎదుటను, భక్తిహీనులు నీతిమంతులు తలుపునొద్దను వంగుదురు. అక్కడ దేవుని సందులో కూడా కొంతమంది వంగేటువంటి వారుగా ఉంటారు. దేవుని యొక్క వాక్యం రాయబడుతూ వచ్చిన నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉందరు అని దేవుని యొక్క వాక్యం రాయబడుతూ వచ్చింది. అయితే ఇక్కడ ఏం చెప్పబడుతుంది? చెడ్డవారు మంచివారు ఎదుటను. కొంతమంది కూడా ఏమవుతారంటే వంగేటువంటి వారే ఉంటారు. ఎందుకని? నువ్వు సత్క్రియ చేసినడని నువ్వు తల ఎత్తుకొనవా అని ఉంది దేవుని యొక్క వాక్యం ఆది కారణంలో. సత్క్రియ చేయనిడల వాకిట పాపమును ఎదుట పొంచి ఉండును అని ఉంది. అంటే మనం కానీ మంచిగా చేసినటువంటి వారుగా ఉంటే ఏమవుతాం? తల ఎత్తుకునేటువంటి వారుగా ఉంటాం. తల ఎప్పుడు దించుకునేటువంటి వారుగా, చెడ్డ పనులు చేసినటువంటి వారుగా ఉంటే తల దించుకునేటువంటి వారుగా ఉంటాం. అందుకని ఇక్కడ ఏమో రాయబడుతూ వచ్చింది, చెడ్డవారు మంచివారు ఎదుటను. చెడ్డోళ్ళు మంచివారు ఎదుటి వంగేటువంటి వాళ్ళు ఉంటూ ఉంటారు. తర్వాత ఏం చెప్పబడుతుందంట? భక్తిహీనులు నీతిమంతుల తలుపునొద్దను వంగుదురు. భక్తిహీనులు అంటే ఎవరైతే ఉండేటువంటి వారు ఉంటున్నారో వాళ్ళు వంగేటువంటి వారుగా ఉంటారు. అందుకనే దేవుని యొక్క వాక్యంలో ఎస్తేరు గ్రంథంలో రాయబడుతూ వచ్చింది, ముద్దుకై వంగకియో నమస్కారం చేయకి ఉన్నటువంటి వాడుగా ఉంటూ వచ్చాడు. అడుగుతూ వచ్చాడు, ఏమని వచ్చాడు? ఏమి నువ్వు నమస్కారం చేయవంటే, నేను యూదుడను, నేను దేవునికి తప్ప నేను వంగను, నమస్కారం చేయనని చెప్పినటువంటి వారు ఉంటున్నారు. కాబట్టి మనం కూడా ప్రభు సందులో ఎలాగుండేటువంటి వారు ఉంటున్నారంట? ఇలాంటి వారు, చెడ్డవారు మంచివారు ఎదుటను, భక్తిహీనులు నీతిమంతుల నీతిమంతుల తలుపునొద్ద వంగుదురు. తలుపునొద్ద వంగేటువంటి వారు ఉంటూ ఉంటారు. ఎందుకనంటే కాబట్టి నీవు నేను కూడా ఎలాగుంటున్నాం? చెడ్డవారు గాను భక్తిహీనంగాను ఉన్నటువంటి వారుగా ఉంటున్నామా? మంచివారుగా ఉంటున్నామా? అంటే మనం కూడా ప్రభు సందులో కూడా మంచివారుగా ఉండాలి. ఎవరు మంచివారై అంటే దేవుని సందులో ఎవరైతే రక్షణ మారుమనసు పాప క్షమాపణ పొంది దేవుని చిత్తం నెరవేర్చుకునేటువంటి వారుగా ఉంటున్నారు, వాళ్ళే మంచివారు. కాబట్టి మనం కూడా ప్రభు సందులో కూడా అలాగా ఉండి దేవుని గణపరిచేటువంటి వారుగా ఉండాలి. అలాగ లేకపోతే మనం కూడా అనేకుల దగ్గర కూడా ఏమవుతా ఉంటే వంగేటువంటి వారుగా, వాళ్ళ దగ్గర కూడా తలుపుల దగ్గర వంగేటువంటి వారుగా ఉండేటువంటి వారుగా వాళ్ళకని మనం కూడా ఎన్నిటికీ కూడా మనకున్నటువంటి దాన్ని బట్టి మనలో ఉన్నటువంటి నమ్మకత్వం యథార్థ లేదు కాబట్టి మనం అనేక విషయంలో బెండ్ అయిపోయేటువంటి వారుగా ఉంటూ ఉంటాం. అనేకులు కూడా తల వంచుకునేటువంటి వారుగా ఉండేటువంటి వారు. దేవునికే నువ్వు తల వంచుకోవాలి. దేవుని దగ్గరే నువ్వు కూడా మనం కూడా ఉండేటువంటి వారుగా ఉండాలి తప్ప వేరేటువంటి వాళ్ళ దగ్గర మనం కూడా అలాంటి వారుగా ఉండకూడదు. అందుకని ఇక్కడ దేవుని యొక్క వాక్యం రాబడుతుంది 14:19 వచ్చిన సామెతల్లో, చెడ్డవారు మంచివారు ఎదుటను, చెడ్డవాళ్ళు మంచివాళ్ళు ఎదుటను, తర్వాత భక్తిహీనులు నీతిమంతు తలుపునొద్దను వంగుదురు. కాబట్టి నువ్వు కూడా ఎలాగ ఉంటున్నావు? మనం కూడా ఎలాగుంటున్నాం? నేను కూడా ఎలాగుంటున్నాం? దేవునికే వంగేటువంటి వారుగా, దేవుని దగ్గర మనం కూడా మోకరించేటువంటి వారుగా ఉండాలి తప్ప వేరేటువంటి వారుగా వంగి తలుపుల దగ్గర మనం కూడా ఉండేటువంటి వారుగా, వంగేటువంటి వారుగా, నమస్కరించేటువంటి వారుగా ఉండకూడదని చెప్పాలి. కాబట్టి మరి దేవుని యొక్క వాక్యం ద్వారా మనం కూడా ఆ విధంగా చేయబడి దేవుని యొక్క వాక్యానుసారంగా జీవించినట్టు ప్రభువారు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్.